నీటిపై ముఖ్యమంత్రి సమీక్ష, పరిశుభ్రత విషయంలో రాజీ పడొద్దన్న సీఎం. నాలుగవ తేదీన జరగాల్సిన ఏపీ కేబినెట్ వాయిదా, ఐదవ తేదీన సమావేశం కానున్న మంత్రివర్గం. తెలంగాణలో ధరణి వెబ్సైట్ ప్రారంభం, ఇక అవినీతి జరగదని కేసీఆర్ భరోసా. రాజకీయ ఎంట్రీపై రజని పునరాలోచన, సరైన సమయంలో తన వైఖరి వెల్లడిస్తానన్న తలైవా. రమేష్ కుమార్ దూకుడుకు సీఎస్ కళ్ళెం, కరోనా తగ్గాక మేమే చెబుతామన్న నీలం సాహ్ని. ఎస్ఈసీ తీరుపై హోంమంత్రి విమర్శలు, మార్చిలో అఖిలపక్షం ఎందుకు పెట్టలేదని ప్రశ్న. నిబంధనల అతిక్రమణపై విచారణ జరపాలి, గీతంపై కేంద్ర మంత్రికి విజయసాయి లేఖ. మద్యపాన నిషేధం సాధ్యం కాదు, ముగ్గురు వ్యక్తుల కోసమే ఈ విధానమన్న రఘురామకృష్ణంరాజు. పోతిరెడ్డిపాడుకు చుక్కెదురు, పర్యావరణ అనుమతులు తప్పనిసరి అన్న ఎన్జీటీ. పోలవరానికి ఈ దుస్థితి వస్తుందనుకోలేదు, కేంద్రాన్ని అడిగే ధైర్యం జగన్కు లేదన్న ఉండవల్లి. రెండున పోలవరంపై పీపీఏ అత్యవసర భేటీ, నిధుల్లో కోతపైనే ప్రధాన చర్చ. రైతులకు సంఖ్యలను నిరసిస్తూ టీడీపీ ఆందోళనలు, చేతులకు బేడీలు వేసుకుని నిరసన తెలిపిన దేవినేని ఉమ. రైతులకు బేడీలు వేయమన్న వ్యక్తి ఎవరు? ఏపీ డీజీపీకి వర్ల రామయ్య లేఖ. పైడితల్లి సాక్షిగా రచ్చకెక్కిన విజయనగర రాజరికం, సంచయిత తీరును తప్పుపట్టిన ఊర్మిళ. నెల్లూరులో హెలికాప్టర్ ల్యాండింగ్ కలకలం, అనుమతి లేకుండా దర్జాగా పెళ్లికి వచ్చిన కుటుంబం. ఏపీలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు కాలేజీలు ఓపెన్, రొటేషన్ పద్ధతిలో తరగతులు. తెలంగాణలో రైతు వేదికలు ఏర్పాటు, ఈ నెల 31న కొంకండ్లలో ప్రారంభించనున్న కేసీఆర్. దుబ్బాకలో తారాస్థాయికి చేరుకున్న ప్రచార హోరు, కరెంటు మీటర్లు బిగించే పార్టీకి ఓటేస్తారా అంటూ ప్రశ్న. ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం, మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి సీఎం కుమార్తె. హైదరాబాద్ లో వరద సాయంలోనూ రాజకీయం, ప్రభుత్వం తీరుపై నిర్వాసితుల ఆగ్రహం. సుప్రీంలో వరవర్రావు బెయిల్ పిటిషన్ విచారణకు తిరస్కరించిన న్యాయస్థానం. తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, రికవరీ కంటే పాజిటివ్ వచ్చిన వారే ఎక్కువ. భారత్లో 80 లక్షలకు దాటిన కరోనా కేసులు, 24 గంటల్లో 50,000 మందికి పాజిటివ్. పార్లమెంటరీ కమిటీ ఎదుట ట్విట్టర్ క్షమాపణ, లేహ్ జమ్మూ కాశ్మీర్లను చైనాలో చూపించిన సోషల్ సైట్. కరోనా టీకాపై ఆందోళన వద్దు, అందరికీ అందిస్తామన్న ప్రధాని హామీ. యువరాజ్ ఆఫ్ జంగిల్ రాజ్ వ్యాఖ్యలకు తేజస్వి కౌంటర్, దేశ ప్రధాని ఏమైనా మాట్లాడగలడా అంటూ ఎద్దేవా. అభినందన్ అరెస్టుతో వణికిన పాక్ ఆర్మీ జనరల్, వదిలేయండి బాబోయ్ అన్న పాక్ మంత్రి. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎన్కౌంటర్, పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి.
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 172 58 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ. ఫ్రాన్స్ లో బరి తెగించిన ఉగ్రవాదులు చర్చిలో కత్తులతో దాడి ముగ్గురు మృతి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.